నమస్కారం. ముందుగా జేపీటీవీ న్యూస్ కి స్వాగతం. సఖీ సభ్యులు ఆర్డీఓ ఆఫీస్ ఆవరణంలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో సఖీ అందించే సేవల గురించి, గృహహింస, అదనపు వరకట్న సమస్య, లైంగిక వేధింపుల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైకో సోషల్ కౌన్సిలర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలపై నిరసన తెలియజేస్తూ ఈ రోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, పిసిసి మెంబర్ శ్రీనివాస్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శులు ముగిలి సత్యారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ కు చెందిన వివిధ గ్రామ బాధితులను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా చికిత్స పొందుతున్న వార్డుల్లోకి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం. చూస్తూనే ఉండండి జేపీటీవీ జనపక్షం.